మిత్రులందరికీ ప్రత్యేక జైవ్యములు నేను రవికుమార్ చికరిమల్లి మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి ప్రస్తుతం మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లోపల ఉన్నాం ఈ కలెక్టరేట్ లోపల పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఆర్మిడి కేబుల్ కనబడుతుంది ఈ ఆర్మడిక్ కేబుల్ ఇన్సులేషన్ టేపేసి పైన పార్సిల్ టేపేసి జాయింట్ కొట్టేశారు ఈ జాయింట్ చాలా ప్రమాదకరం ఎందుకంటే రేపు పొద్దున వర్షం వచ్చిన ఒకవేళ నీరు నిల్వ ఉన్నా కానీ ఈ టేబుల్ లోపల నుంచి ఈ వాటర్కి పవర్ సప్లై అయ్యి చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళు కరెంట్ షాక్ కొట్టి చనిపోయే అవకాశాలు ఉన్నాయి దయచేసి గమనించగలరు అదేవిధంగా ఇక్కడ మెయిన్ ప్యాన్ అనేది జనరేటర్ దగ్గర ఉంది చూడండి ఈ జనరేటర్ దగ్గర మెయిన్ ప్యాన్లు అనేది వాళ్ళు చెక్క మీద డిస్ట్రిబ్యూట్ చేసారు చెక్క మీద అదైనా సరే చేంజ్ ఓవర్ ఇచ్చి చేంజ్ ఓవర్ నుంచి ఫ్యూజ్ వేసి ఈ ఫ్యూజుల నుంచి బయటకు ఇచ్చేసారు ఇది చాలా రాంగ్ అండి ఇది ఎవరు చేశారో కానీ అవగాహన ఉండి చేశారో అవగాహన లేకుండా చేశారో తెలియదు కానీ అది చాలా తప్పు కరెక్ట్ ఏంటంటే దానికి ప్యాన్లు అనేది ఎరక్షన్ చేసుకుని రెడీమేడ్గా దాంట్లో ఇన్కమింగ్ ఎంసీసీబీ వేసుకుని దాని నుంచి ఆర్సిసిబి వేసి ఆర్సీసీబీ నుంచి డైరెక్ట్గా హెచ్ఆర్సీ ఫీజు నుంచి బజబర్కి ఇచ్చి బజ్బార్ నుంచి అవుట్ గోయింగ్ ఇవ్వాలి దయచేసి గమనించగలరు బజబర్ నుంచి కాకపోతే పక్కనే తిరుడిపూల ఎంసీపీ ఇచ్చి తిరుమిడిపల్లి ఎంసీపీ నుంచి అవుట్ గోయింగ్ ఇవ్వాలి ఇది కరెక్ట్ దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే నేను వీ నేను చెప్తున్న ఈ విషయాన్ని మీరు గమ గమనించి దయచేసి తగు చర్యలు తీసుకుని ఇక్కడ ఎలక్ట్రికల్కి సేఫ్టీ ఇవ్వాల్సిందిగా మరీ 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 కోరుకుంటున్నాను భీమ్